క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములో మా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. నా మొదటి ఎపిసోడ్లో కనాను ప్రయాణం అనే అంశం గురించి, రెండవ ఎపిసోడ్లో కనాను ప్రయాణంలో కాఠిన్యం అనే సంగతులను గురించి ధ్యానం చేశాం. ఈ మూడవ ఎపిసోడ్లో కనాను ప్రయాణములో కరుణామయుడు అనేటువంటి సంగతిని ధ్యానం చేసుకుని కార్యక్రమంలో ముందుకు సాగిపోదాం. దగ్గరకు రండి, ప్రార్థన చేసుకుని ఈ దిన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, కృపగల తండ్రి, అరణ్యంలో ఇశ్రాయేలీలకు మీరెంతో కరుణను కనికరాన్ని చూపారు. ఉపయోగించుకున్న వారు బ్రతికారు, రక్షింపబడ్డారు. ఉపయోగించుకొనని వారు చచ్చారు, నిత్య నాశనానికి నరకానికి పోయారు. అరణ్యములో ఇశ్రాయేలులకు మాత్రమే కాదు, మీరు కరుణా కనికరం చూపించింది. నూతన నిబంధన కాలములో బ్రతుకుచున్న మాకు కూడా మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఎంతో కరుణా కృపను చూపిస్తూ ఉన్నారు. ఉపయోగించుకున్నవారు రక్షింపబడుతున్నారు, దుర్వినియోగం చేసుకున్నవారు శిక్షింపబడుతున్నారు. మీ కృపను కనికరాన్ని ఏ ఒక్కరూ దుర్వినియోగం చేసుకోకుండా అందరూ ఉపయోగించుకుని రక్షింపబడటకు సహాయము చేయమని, లేఖనాలలో నుండి సిలువ వేయబడిన క్రీస్తును ప్రదర్శిస్తూ ఉండగా బోధిస్తున్న నాకు తోడుగా ఉండమని, వినుచున్న మా ప్రేక్షకులు ఆ సంగతులు గమనించి మీ కనికరము ద్వారా నిత్యజీవాన్ని, నిత్య ఆశీర్వాదాలను పొందుకుంటకు సహాయము చేయమని క్రీస్తులో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, లేఖనాలు చూద్దాము. రండి, సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8-9 వచనాలు చదువుతున్నాను. సంఖ్యాకాండం 21వ అధ్యాయము 8-9 వచనాలు. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతి వాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచి నందున బ్రతికెను. అరణ్యములో ఇశ్రాయేలీలు దేవుని మీద, మోషే మీద తిరుగుబాటు చేసి విరోధముగా మాట్లాడి పాపము చేసిన ఆ సందర్భంలో తాపకరమైన సర్పములు ఇశ్రాయేలీల మధ్యకు వచ్చి కరుస్తూ ఉండగా, ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయి ఉండగా, బ్రతికిన ఇశ్రాయేలీలు మరణము నుండి, తాపకరమైన సర్పముల నుండి కాపాడమని మోషే దగ్గరకు వచ్చినప్పుడు, మోషే ఆ విషయమై దేవునికి ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఇశ్రాయేలీల క్షేమము నిమిత్తమై, రక్షణ నిమిత్తమై ఒక ఏర్పాటును మోషేకు తెలియచేశాడు. దేవుడు తెలియచేసిన ఈ ఏర్పాటు ఇది ప్రియులారా. దేవుడు అంటున్నాడు 8వ వచనంలో, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. మోషే, తాపకరమైన సర్పము వంటి ఒక ప్రతిమను చేయించు. ఏ తాపకరమైన సర్పములు ఇశ్రాయేలీలను కరిచి మరణానికి, నిత్య నాశనానికి కారణమవుతున్నాయో, ఆ మరణము నుండి, ఇశ్రాయేలీల సమాజములో నుండి నిత్య నాశనము తప్పించబడాలంటే, అలాంటి తాపకరమైన సర్పము వంటి ప్రతిమను ఒకటి చేయించి స్తంభం మీద నువ్వు పెట్టాలి. అందరూ చూచినట్లుగా ఆ ఇత్తడి సర్పమును, అందరూ చూచినట్లుగా దానిని స్తంభం మీద పెట్టుము. మోషే, అలా నీవు స్తంభం మీద పెట్టినప్పుడు కరవబడిన ప్రతి వాడును దానివైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చను. దేవుడు ఒక ఏర్పాటు చేశారు. మరణము నుండి, నాశనము నుండి ఇశ్రాయేలులు అరణ్యంలో తప్పించబట్టానికి ఒక ఏర్పాటు చేశాడు. ఆ ఏర్పాటును మోషేకు చెప్పాడు. ఆ ఏర్పాటు ఏమిటి అంటే,
తాపకరమైన సర్పము వంటి ఒక ప్రతిమను ఎత్తడితో చేయించి అందరూ చూచినట్లుగా దాన్ని స్తంభం మీద పెట్టమని చెప్పాడు. మోషే కూడా తదుపరి ఏం చేసాడో 9వ వచనంలో మనం చూడగలం. కాబట్టి మోషే ఎత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. దేవుడు మోషేకు ఎలా అయితే చెప్పారో మోషే కూడా అలానే చేశాడు. ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టాడు. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. అప్పటికే ఇశ్రాయేలీయుల్లో కొంతమందికి ఈ ఏర్పాటు లేక పైకెత్తబడినటువంటి ఆ తాపకరమైన సర్పమును చూడక కొందరు మరణించారు. కానీ బ్రతికిన వారు మరణము నుండి నాశనము నుండి తప్పించబడినట్లుగా స్తంభము మీద పెట్టబడిన ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూడాలి అని ఆ ఇత్తడి సర్పాన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు జరిగింది, రక్షణ ప్రణాళిక సిద్ధంగా ఉంది, మరణం నుండి నాశనం నుండి తప్పించబడడానికి అవకాశం ఉంది, ఆ ఏర్పాటు వారి మధ్యలోనే ఉంది. అయితే ఇశ్రాయేలీయులు ఏమి చేయాలంటే కరవబడిన ప్రతివాడు, సర్పపు కాటు తినిన ప్రతివాడు, కరవబడిన ప్రతివాడు, సర్పపు కాటు తినిన ప్రతివాడు పాపము చేత, శాపము చేత, తీర్పు చేత, ఉగ్రత చేత కరవబడిన, సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూడాలి. చూసిన వారు బ్రతికారు, చూడని వారు చనిపోయారు. అయితే ప్రిల్లరా, ఈ ఇత్తడి సర్పం ఎందుకు పైకెత్తబడింది అంటే నిదానించి చూడాలి, సర్పపు కాటు తినిన ప్రతివాడు, కరవబడిన ప్రతివాడు బ్రతకాలి. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఇశ్రాయేలీయులకు అరణ్యములో దేవుడు కరుణామయుడుగా తన కరుణను తన కృపను వారికి చూపించారు. మరణము నుండి శాపము నుండి తప్పించబడే అవకాశము లేని పరిస్థితుల్లో ఒక ఏర్పాటును కలగజేసి కరుణామయుడు ఇశ్రాయేలీయులను పాపము నుండి తాపకరమైన సర్పముల నుండి నాశనము నుండి తప్పించుటకు ఒక ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. అయితే ప్రియులారా, ఇక్కడ ఒక సంగతి గమనించాలి, జాగ్రత్తగా వినాలి అని మనోచిస్తున్నాను. మోషే ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి అని చెప్పాడు. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 6-7 వచన 6వ వచనం చూస్తే ప్రియులారా, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరమైన సర్పములను పంపెను, అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. మోషే ఇక్కడ మనకిస్తున్న సమాచారం ఏమిటి అంటే ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయారు, చనిపోయారు అని మాత్రమే చెప్తున్నాడు. వారు నశించిపోయారు అని చెప్పడం లేదు. చనిపోవడానికి నశించిపోవడానికి తేడా ఉంది ప్రియులారా. చనిపోవడం అనేది శరీర సంబంధమైన మరణం, అది భక్తులకు వస్తుంది, భక్తిహీనులకు వస్తుంది, నీతి మంతులకు వస్తుంది, అనీతి మంతులకు కూడా వస్తుంది. కానీ నాశనం అనేది శరీర సంబంధమైన మరణమే కాదు, ఆత్మ సంబంధమైన మరణమును గురించి కూడా ప్రస్తావిస్తుంది. అయితే ఈ 5 కాండాలలో ఇశ్రాయేలీయులు ఈ సందర్భంలో నశించిపోయారు అని ఎక్కడ కూడా మోషే ప్రస్తావించలేదు. కానీ నూతన నిబంధనలో అపోస్తలుడైన పౌలు గారు వారు కేవలం మరణించడమే కాదు, వారు నశించిపోయారు అని తెలియజేస్తూ కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట చెప్పాడు ప్రియులారా. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం, వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మోషే ఇస్తున్న సమాచారం ఏమిటి అంటే అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులు అనేకులు చనిపోయేరి. మోషే ఇస్తున్న సమాచారం ఇదే ఈ సందర్భంలో. కానీ పౌలు గారు ఇంకొంచెం అడ్వాన్స్డ్గా ముందుకు వెళ్ళి వారు తాపకరమైన సర్పముల వలన మరణించడం మాత్రమే కాదు, వారు నశించిపోయారు అని కూడా తెలియజేస్తూ ఉన్నాడు.
ప్రియులారా, బైబిల్ గ్రంథములో నాశనము అనేది ఎక్కడైతే ప్రస్తావించబడిందో అది కేవలం శరీర సంబంధమైన మరణమును గురించి మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన మరణం రెండవ మరణం నరకము గురించి కూడా ప్రస్తావించబడింది. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఆ అరణ్యములో ఆ పాముల వలన ఆ పాపము వలన కేవలం శరీర సంబంధమైన మరణానికి మాత్రమే గురి కాలేదు, ఆ ఏర్పాటు లేక చనిపోయిన కొందరు నశించిపోయారు అని కూడా చెప్పారు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మరణించడం మాత్రమే కాకుండా వారు నశించిపోయారు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. నూతన నిబంధనలో ఇదే సందర్భాన్ని భక్తుడైనటువంటి యోహాను తన సువార్తలో ప్రస్తావిస్తూ తాను కూడా ఉటంకిస్తున్నాడు, నొక్కి చెప్తున్నాడు, అవును ఇశ్రాయేలీయులు కేవలం శరీర సంబంధమైన మరణంతో మాత్రమే కాదు ఆత్మ సంబంధమైన మరణం కూడా వాళ్ళకి అరణ్యంలో సంభవించింది అని తెలియజేస్తూ తన సువార్తలో ఈ మాటలు చెప్తున్నాడు. చూద్దాం రండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో ఆయన ఈ మాటలు ప్రస్తావిస్తూ, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ఇక్కడ యోహాను కంపేర్ చేస్తున్నాడు ప్రియులారా. ఈ కంపేర్ చేస్తున్న సందర్భంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పాత నిబంధనలో ఉన్న సంగతులు నూతన నిబంధనలో ఉన్న సంగతులను సరిపోల్చి చూడాలి. అక్కడ కేవలం మరణమే సంభవిస్తే నూతన నిబంధనలో కూడా మరణమే సంభవించాలి. అక్కడ మరణముతో పాటు ఆత్మ సంబంధమైన మరణం కూడా సంభవిస్తే నూతన నిబంధనలో కూడా ఆత్మ సంబంధమైన మరణము గురించి ప్రస్తావించాలి. పోలికలో పాత నిబంధన నుండి సమాచారం ఉండాలి, కొత్త నిబంధన నుండి సమాచారం ఉండాలి. పాత నిబంధనలో మరణం గురించి సమాచారం ఉండాలి, నూతన నిబంధనలో మరణం గురించి సమాచారం ఉండాలి. పాత నిబంధనలో ఆత్మ సంబంధమైన మరణం గురించి సమాచారం ఉండాలి, నూతన నిబంధనలో ఆత్మ సంబంధమైన మరణం గురించి సమాచారం ఉండాలి. మనకు మోషే ఆత్మ సంబంధమైన మరణం గురించి సమాచారం ఇవ్వలేదు, కానీ అపోస్తలుడైన పౌలు గారు ఇచ్చారు. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 10వ పత్రంలో వారు నశించిపోయారు, పాపం వల్ల అరణ్యంలో నశించిపోయారు. యోహాను కూడా నూతన నిబంధనలో దాన్ని బలపరుస్తూ అరణ్యములో మోషే సర్పాన్ని ఎలాగు ఎత్తును, అరణ్యములో మోషే సర్పాన్ని ఎత్తాడు కదా, అలాగే యేసుక్రీస్తు మనుష్య కుమారుడు కూడా పైకెత్తబడవలెను. అక్కడ ఇత్తడి సర్పము స్తంభం మీద పెట్టబడింది. నూతన నిబంధనలో యేసుక్రీస్తు వారు సిలువ మీద మ్రాను మీద పైకెత్తబడ్డాడు. అక్కడ ఎత్తబడినప్పుడు వారు కేవలం మరణం గురించి మాత్రమే రక్షింపబడితే, శరీర సంబంధమైన మరణం గురించి మాత్రమే వారు తప్పింపబడితే, నూతన నిబంధనలో అదే సందర్భాన్ని ఉటంకిస్తూ యోహాను ఇలా చెప్పడు. యోహాను ఏమని చెప్తున్నాడంటే, విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అంటే అరణ్యములో సర్పము ఎలా పైకెత్తబడిందో యేసుక్రీస్తు వారు మనుష్య కుమారుడు ఎందుకు పైకెత్తబడ్డాడు అంటే నశింపక నిత్య జీవము పొందినట్లు. అంటే అక్కడ నూతన ఆ పాత నిబంధనలో ఆ అరణ్యములో ఇశ్రాయేలీలు పాపము చేత నశించిపోయిరి అని చెప్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని నూతన నిబంధనలో ఈ యోహాను భక్తుడైన యోహాను ఉటంకిస్తూ వారక్కడ పాపము చేత శరీర సంబంధమైన మరణము చేత ఆత్మ సంబంధమైన మరణము చేత వారు నశించిపోయారు. అయితే చూసిన ప్రతివాడు శరీర సంబంధమైన మరణం నుండి ఆత్మ సంబంధమైన మరణం నుండి తప్పించబడ్డారు. అదేవిధంగా ఆ పైకెత్తబడిన ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచిన వారు శారీరక మరణం నుంచి ఆత్మ సంబంధమైన మరణం నుంచి ఎలాగో తప్పించబడ్డారో అలాగే మనుష్య కుమారుడు కూడా పైకెత్తబడ్డాడు. ఎందుకు అంటే విశ్వసించు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు. విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. అంటే నాశనం అనేది ప్రియులారా శరీరానికి వచ్చే మరణం కాదు, ఇది కేవలం ఆత్మకు వచ్చే మరణమే. భక్తుడైనా మరణిస్తాడు, భక్తిహీనుడైనా మరణిస్తాడు, నాస్తికుడైనా మరణిస్తాడు, ఆస్తికుడైనా మరణిస్తాడు, అది గొప్ప సంగతి ఏమి కాదు.
ఒకసారి పుట్టాం ఒకసారి మరణిస్తాం కానీ నాశనము గురించి ఆత్మ సంబంధమైనటువంటి నాశనము గురించి మనము జాగృత పడాలి యేసుక్రీస్తు పైకెత్తబడ్డాడు కదా ఎందుకు ఎత్తబడ్డాడు అంటే విశ్వసించు ప్రతివాడు విశ్వసించు ప్రతివాడు యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో ఆ విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందాలి పాపం వల్ల వచ్చే ఆ పాతాళము నుంచి నరకం నుండి తప్పించబడి నిత్యజీవం పొందాలి అని మనుష్య కుమారుడు పైకెత్తబడ్డాడు కనుక అరణ్యములో కూడా ఆ ఇత్తడి సర్పాన్ని నిదానించు చూచిన వారు నిత్యజీవాన్ని కూడా సంపాదించుకున్నారు అదే సంగతిని నూతన నిబంధనలో యోహాను తెలియజేస్తూ ఎవరైతే మనిషి కుమారుడైన క్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారు పాపము వలన కలిగే ఆ కాటు నుండి తప్పించబడి నిత్యజీవం పొందుతారు అని చెప్పారు. కనుక యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారంటే నాశనం నుండి తప్పించి నిత్యజీవం ఇవ్వడానికే వచ్చారు యేసుక్రీస్తు వారు. కేవలం శారీరక సంబంధమైన మరణం నుండి తప్పించడానికి రాలేదు. లాజరును శారీరక సంబంధమైన మరణం నుండి తప్పించాడు, మరలా చనిపోయాడు. అది వాస్తవం, అది సంభవిస్తుంది. కానీ ఆత్మ సంబంధమైన మరణం గురించి జాగ్రత్త. ప్రభు అందుకే ఈ లోకానికి వచ్చాడు. అందుకే భక్తుడైన లూక తన యొక్క సువార్తలో 19వ అధ్యాయం 10వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి, పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడో అని ఉటంకిస్తూ తెలియజేస్తూ నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చనని జకయ్యతో చెప్పినట్లుగా మనము చూస్తాం. అవును, జకయ్య నశించిపోతా ఉన్నాడు, పాపము చేత నశించిపోతా ఉన్నాడు. మనము కూడా ప్రియులారా ఈ లోకంలో పాపము చేత నశించిపోతున్నాం. నశించిపోతున్న మనలను వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినట్లుగా చూస్తాము. యేసుక్రీస్తు వారు వచ్చింది నశించిన దానిని వెదకి రక్షించడానికి, శరీర సంబంధమైన మరణం నుండి తప్పించడానికి కాదు. ఆత్మ సంబంధంగా ఎవరైతే పాపం చేత నశించిపోతున్నారో వారందరినీ రక్షించడానికి పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు జకయ్య. నీ దగ్గర కూడా నేను వచ్చింది, అందుకే పాపం చేత నశించిపోతున్నావు, నిన్ను వెతుకుతూ నీ దగ్గరకు వచ్చాను, నిన్ను రక్షించడానికి వచ్చాను అని చెప్పాడు. అవును ప్రియులారా, నాశనం నుండి తప్పించి రక్షించడానికి యేసుప్రభు వచ్చారు అని గమనించారు. ఇదే సందర్భంలో భక్తుడైన యోహాను 3:16లో కూడా మాట్లాడుతూ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అని చెబుతూ దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తనకున్న అద్వితీయ కుమారుణ్ణి, ఏకైక కుమారుణ్ణి, జనితైక కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు, మన కోసం అనుగ్రహించాడు. ఎందుకు అంటే అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచితే ఏమవుతుంది? నాశనము నుండి తప్పింపబడి నిత్యజీవం పొందుతారు. అరణ్యములో కూడా అందరూ ఎందుకు ఆ ఇత్తడి సర్పాన్ని చూడాలి అంటే నాశనము నుండి తప్పింపబడి నిత్యజీవాన్ని పొందు నిమిత్తమే. యోహాను కూడా అంటారు, ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందాలి. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి శిలువలో వ్రేలాడదీయబడ్డాడు. భూమికి ఆకాశానికి మధ్యలో ఆయన వ్రేలాడదీయబడ్డాడు. ఎందుకంటే విశ్వసించు ప్రతివాడును నశింపక పాతాళానికి నరకానికి పోక నిత్యజీవం పొందాలి అని ఆయన వ్రేలాడదీయబడ్డాడు, పైకెత్తబడ్డాడు అని చెప్పబడింది. పిల్లరా, నశించిపోవడానికి కారణాలు ఏమిటి? మనిషి నశించిపోవడానికి కారణాలు ఏమిటి? నాకు తెలిసి రెండు ప్రాముఖ్యంగా ఉన్నాయి ప్రియులారా. ఒకటి పాపం, రెండవది శాపం. మనుషులందరూ పాపము చేత శాపము చేత నశించిపోతున్నారు. గనుక పాపం నుండి మనల్ని రక్షించడానికి, శాపం నుండి మనల్ని రక్షించడానికి కలువరి శిలువలో క్రీస్తు ఎలా పైకెత్తబడ్డాడు, పాపము నుండి శాపం నుండి మనల్ని రక్షించడానికి క్రీస్తు ఏ విధంగా మార్చబడ్డాడు, ఆయన కనికరం, ఆయన కరుణా సంపత్తి, ఆయన కరుణా సమృద్ధి మన ఎడల ఎలా కనుపరచబడిందో మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మరి ఒక ప్రాముఖ్యమైన సంగతి నేను జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అదేనండి ప్రియులారా, కేవలం ఇత్తడి సర్పాన్ని నిదానించి చూచినంత మాత్రాన, జాగ్రత్తగా వినండి ప్రియులారా, కేవలం స్తంభము మీద నిలవబెట్టిన ఇత్తడి స్తంభాన్ని నిదానించి చూచినంత మాత్రాన పాపం పోతుందా, విషం పోతుందా, మరణం పోతుందా? ఆలోచించండి, కేవలం స్తంభం మీద నిలువబెట్టిన తాపకరమైన సర్పము వంటి ఎత్తడి ప్రతిమను చూచినంత మాత్రాన, కేవలం నిదానించి చూచినంత మాత్రాన పాపం పోతుందా, విషం పోతుందా, మరణం పోతుందా? పోదు ప్రియులారా.
ఈ తాపకరమైన సర్పము ఒరిజినల్ గా అక్కడ తాపకరమైన సర్పము కాదు. ఆ తాపకరమైన సర్పము మరొక వ్యక్తిని సూచిస్తుంది, ఒక మహోన్నతుని సూచిస్తుంది, ఒక దైవత్వం కలిగిన ఒక వ్యక్తిని సూచిస్తుంది. ఆ వ్యక్తి ద్వారానే పాపం విషయం మరణం పోతుంది, కానీ కేవలం స్తంభం మీద వ్రేలాడదీయబడిన ఇత్తడి సర్పాన్ని చూచడం ద్వారా కాదు అని జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నా. ఈ ఇత్తడి సర్పం కేవలం విడుదల విమోచనను చూపించడం మాత్రమే కాదు, ఈ ఇత్తడి సర్పం మన ప్రభు అయిన క్రీస్తునకు గుర్తుగా ఉంది. ప్రభు అయిన క్రీస్తు కూడా భూమికి ఆకాశానికి మధ్యలో పైకెత్తబడ్డాడు, వ్రేలాడదీయబడ్డాడు. ఆ ఇత్తడి సర్పం క్రీస్తే అనుటకు రుజువు ఏమిటి ప్రియులారా? లేఖనాలను చూద్దాం రండి. కొలసీలకు రాసిన పత్రిక ఆ 2వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపము క్రీస్తులో ఉన్నది. పాత నిబంధనలో జరిగిన సంగతులన్నీ నూతన నిబంధనలో సంభవించబోయే సంగతులకు ఒక నీడలాంటివి మాత్రమే, సూచన లాంటివి మాత్రమే. మరి ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది? నెరవేర్పు ఎక్కడ ఉంది? నిజస్వరూపం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది. గనుక ఆ స్తంభం మీద వ్రేలాడదీయబడిన ఆ తాపకరమైన సర్పము వంటి ఆ ప్రతిమ కల్వరి శిలువలో వ్రేలాడదీయబడబోతున్న యేసు ప్రభును సూచిస్తుంది. ఆయన మహోన్నతుడు, ఆయన దైవత్వము కలిగిన వాడు. ఆయన వైపు నిదానించు చూస్తే పాపమైనా పోతుంది, మరణమైనా పోతుంది, విషమైనా పోతుంది, శాపమైనా పోతుంది. గనుక ఆ అరణ్యములో దేవుడు ఇశ్రాయేలీలకు ఏమి తెలియచేయబోతున్నాడు అంటే, రాబోయే కాలములో ఈ పాపము నుండి, ఈ విషము నుండి, మరణము నుండి తప్పించడానికి నేను ఒక వ్యక్తిని ఈ లోకంలోనికి పంపించబోతున్నాను. ఆయన నా కుమారుడై ఉంటాడు. ఆయన కలువరి శిలువలో మరణించి పైకెత్తబడి మిమ్మలను పాపము నుండి, మరణము నుండి, విషము నుండి తప్పిస్తాడు అని తెలియజేయటకు గుర్తుగా పాత నిబంధనలో క్రీస్తు కనపరచబడ్డాడు. అందుకే ప్రిల్లారా నేను నా సందేశంలో జ్ఞాపకం చేశాను, కనాను ప్రయాణంలో కరుణామయుడు, కనాను ప్రయాణంలో కరుణామయుడు ప్రత్యక్షమై శారీరక మరణం నుండి, ఆత్మ సంబంధమైన మరణం నుండి తప్పించబడ్డాడు. ఆ ఇత్తడి సర్పం మన ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. పాత నిబంధనలో జరిగిన సంభవాలన్నీ క్రీస్తుకే సాదృశ్యంగా ఉన్నాయి. అందుకే కొలసీ పత్రికలో 2:17 పౌలు ఘంటాపథంగా చెప్తూ ఉన్నాడు, ఇవి రాబోవు వాటి ఛాయయే గాని నిజస్వరూపం క్రీస్తులో ఉంది. ఇది ఛాయ. అరణ్యంలో ఇత్తడి సర్పం పైకెత్తబట్టడం ఛాయ. మరి ఒరిజినాలిటీ ఎక్కడ ఉంది? రుజువు ఎక్కడ ఉంది? నెరవేర్పు ఎక్కడ ఉంది? అది క్రీస్తులో, గొల్గొతా కొండ మీద భూమికి ఆకాశానికి మధ్య వ్రేలాడదీయబడిన క్రీస్తులో నెరవేర్చబడింది అని చెప్పబడింది. గనుక ప్రియులారా, క్రీస్తుని మనము నిదానించి చూడాలి. భూమికి ఆకాశానికి మధ్యలో వ్రేలాడదీయబడిన ఆ క్రీస్తుని నిదానించి చూస్తే అప్పుడు మనకు అర్థమవుతుంది ఆయన మన కోసం ఏమైపోయాడు, ఆయన మనకు ఏమి సిద్ధం చేశాడు. గనుక ప్రియులారా, ఈ సందేశాన్ని ఆలకిస్తున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, కలవరి శిలువలో క్రీస్తు పైకెత్తబడింది నాశనము నుండి తప్పించి నిత్యజీవం ఇవ్వడం కోసం. ఆ కలవరి శిలువలో ప్రభు చేసిన త్యాగపూరితమైన రెండు కార్యములు, మానవులకు సులభంగా లభిస్తున్న రెండు సంగతులను జ్ఞాపకం చేసి సందేశాన్ని ముగిస్తాను. చూడండి, అలాగున కలవరి శిలువలో క్రీస్తు భూమికి ఆకాశానికి మధ్యలో పైకెత్తబడిన తరువాత, మ్రాను మీద ఆయన వ్రలాడ దీయబడిన తరువాత మానవులకు కలిగిన రెండు ముఖ్యమైన సంగతులు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే, ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. యేసుక్రీస్తు వారు సిలువలో ఎందుకు పైకెత్తబడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఆయన పాపముగా చేయబడు నిమిత్తమై సిలువలో పైకెత్తబడ్డారు. ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 4వ వచనం ఏమని తెలియజేస్తుందంటే, పాపము చేయువాడెవడో వాడే మరణించును. మరి పాపము చేయువాడు మరణించవలసి ఉండగా క్రీస్తు పాపముగా చేయబడ్డాడు.
పాపమే లేనివాడు, పాపమే ఎరుగనివాడు, పాపమే చేయనివాడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అని ప్రపంచాన్ని సవాల్ చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా అతని పరిశుద్ధతను శంకించలేదు, అతన్ని ముందు నిలబడలేదు. కారణమేమనగా ఆయన పరిశుద్ధుడు. లోకానికి అవసరమైన ఒక పరిశుద్ధుడు, ఒక శకపురుషుడు, ఒక యొక్క పురుషుడు, ప్రపంచానికి మాదిరి. అలాంటి పరిశుద్ధుడు కలువరి శిలువలో పాపముగా చేయబడ్డాడు. ఆయన మరణించినప్పుడు తండ్రి అయిన దేవుడు ఆయన విడిచిపెట్టాడు. సృష్టి ఆయన ఆ విధంగా చూడలేక సృష్టి కన్ను మూసుకుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సృష్టి చికటైపోయినట్లుగా చూస్తాం. ఎందుకు క్రీస్తు ఇంత త్యాగం చేసి పాపముగా చేయబడ్డాడంటే ఆయన యందు విశ్వాసం ఉంచి దేవునితో మీరు సంపాదించుకోవాలని. విశ్వాసం ఉంచారా? దేవుని నీతిని సంపాదించారా? ఇంత త్యాగం మీ పక్షంగా మరొక వ్యక్తి ఎక్కడైనా ఎప్పుడైనా చేశాడా? దాని గురించి మీరేమైనా సాక్ష్యం ఇవ్వగలరా? మరి అంత త్యాగం చేసిన ఆ వ్యక్తి పాపముగా మారింది ఎందుకోసం? మీరు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని నీతి పొందాలి, నాశనం నుండి తప్పించబడి నిత్యజీవం పొందాలని. ఇది కష్టమంటారా? ఆలోచన చేయండి. త్యాగం చేసింది ఆయన కదా, యాగం అయిపోయింది ఆయన కదా, పాపముగా చేయబడింది ఆయన కదా, మనకు ఉచితంగా దేవుని నీతి ఇస్తున్నాడు. విశ్వాసం ఉంచండి, దేవుని నీతిని సంపాదించుకొని నాశనం నుండి తప్పించబడాలని కోరుతున్నాను. మరొక మాట జ్ఞాపకం చేసుకుని ముగించుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం చూస్తే, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తు మన కోసమై ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించడానికి మ్రాను మీద వ్రేలాడబడ్డాడు. మన శాపము నుండి విడిపించడానికి క్రీస్తు మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. ధర్మశాస్త్రాన్ని మనం నెరవేర్చలేము, అందుకే మనము శాపగ్రస్తులం అవుతున్నాం. ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తిగా నెరవేర్చి మన పాపం వల్ల కలిగిన శాపాన్ని తొలగించడానికి క్రీస్తు వారి కలువరి శిలువలో పైకెత్తబడ్డాడు. శాపగ్రాహిగా చేయబడ్డాడు, మన శాపాన్ని పొందాడు. ఎందుకంటే ఆయన మనకు దీవెన ఇవ్వడానికి, ఆశీర్వాదం ఇవ్వడానికి. శాపం అనుభవించింది ఎవరు? శాపగ్రాహిగా మార్చబడింది ఎవరు? ఆశీర్వాదం ఎవరికి? దీవెన ఎవరికి? నీకు నాకే. ఎంత ప్రేమ ఉంటే, ఎంత త్యాగం చేస్తే ఆయన మన కొరకు శాపముగా, శాపగ్రాహిగా మారాడు. అంత త్యాగం చేసి ఆయన శాపం పొంది శాపగ్రాహిగా మార్చబడి నీకు దీవెన ఆశీర్వాదం ఇస్తే ఎందుకు దాన్ని సంపాదించుకోలేరు? ఆలోచన చేయండి. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచండి, దీవెన పొందండి, ఆశీర్వాదం పొందండి, పాపం నుండి శాపం నుండి విడిపింపబడండి. ప్రియులారా, నేను శరీర సంబంధమైనటువంటి దీవెన గురించి, ఆశీర్వాదం గురించి చెప్పడం లేదు. ప్రియులారా, ఆత్మ సంబంధమైనటువంటి ఆ నిత్య జీవం గురించి, ఆ పరలోక భాగ్యం గురించి తెలియజేస్తున్నాను. పాపముగా చేయబడ్డాడు, మీకు దేవుని నీతినివ్వాలని. శాపముగా చేయబడ్డాడు, ఆయన మీకు నిత్య జీవాన్ని, ఆశీర్వాదాన్ని ఇవ్వాలని. కరుణామయుడు అరణ్యములోనే కాదు కరుణ చూపించింది. మనం బ్రతుకుతున్న దినారంలో కూడా కలవరి శిల్వలో ఆయన కరుణ చూపాడు. ఆయన కరుణామయుడు, కరుణా సంపత్తి గలవాడు, కరుణా సమృద్ధి గలవాడు. నీవు నేను చనిపోవాలి, మనం పాపశిక్ష పొందాలి, మనం శాపం భరించాలి. మనకు బదులుగా పాపాన్ని భరించి, శాపాన్ని భరించి దేవుని నీతినిస్తున్నాడు, ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. ఆలస్యం చేయొద్దు, ఆయనని విశ్వాసం ఉంచండి, నాశనం నుండి తప్పించబడండి, నిత్యజీవం పొందండి, శాపం నుండి తప్పించబడండి, ఆశీర్వాదం పొందండి. అట్టి కృప ప్రభు మీ అందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. దయాళుడా, కృపగల తండ్రి, మీకు స్తుతులు. మీరు చెప్పమన్న మాటలు కొన్ని చెప్పి ఉండగా ఈ సందేశం వినుచున్న వారికి ఆశీర్వాదకరంగా ఉంటకు సహాయం చేయమని. సిలువ వేయబడిన క్రీస్తు యందు విశ్వాసం ఉంచడం వలన కలిగే ఫలితాలు, కలవరి సిలువలో మానవాళికి మీరు చూపిన ఆ కనికిరాన్ని, సంపత్తిని, ఆ యొక్క సమృద్ధిని తెలియచేసి ఉండగా ప్రజలు మీ వద్దకు వచ్చి విశ్వాసం ఉంచి పాపం నుండి, శాపం నుండి తప్పించబడ్డకు సహాయం చేయమని. పాపం నుండి, శాపం నుండి తప్పించబడ్డకు భూమికి, ఆకాశానికి మధ్య వ్రలాడదీయబడిన యేసుక్రీస్తు వారి నామములు స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రిల్లరా, మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించాలని తెలియజేస్తున్నాం. మీరు నిత్యజీవం పొందాలి అని, దీవెన పొందాలని కోరుతూ ఉన్నాం. ప్రభుచితమైతే ఇలాంటి అనేకమైన ఎపిసోడ్ చేయాలి అని మీ ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని తలుస్తున్నాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.